సృష్టించాలి. ఈ రాష్ట్రంలో రావణకాస్త్రం చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. సాధారణ మామూలుగా మా ఊళ్ళలో చెప్తుంటారు, మరీ ప్రత్యేకించి మా శూద్రుల్లో చెప్తుంటాం. ఏంటంటే మొహమాటస్తుడు మొహమాటాన్ని నీసు భోజనం దగ్గర చూడమంటారు, అంటే మాంసం భోజనం మాంసం కూరను తోట భోజనాల్లో చూడమంటారు. అంటే నిజంగా మాంసం కూరకి మొహమాట పడతాడా? మొహమాట పడ్డాని చంద్రబాబు నాయుడు పెద్దరకాన్ని కూడా ఈ పెద్దరకం వేషం ఉంటది కదా, సూక్తి ముక్తావళి నీతులు చెప్తా ఉంటాడు. ఈ పెద్దరకాన్ని ఎప్పుడు చూడాలంటే చంద్రబాబు నాయుడికి అధికారం లేనప్పుడు చూడాలి ఇతని పెద్దరికాన్ని. ఈ తప్పుడు పెద్దరికం, ఈ కిలాడీ పెద్దరికం ఇది. ఈ కుట్రలు కుయుక్తులతో శకుని మెదడుతో ఉన్నటువంటి ఈ కుట్రలు మన ఈ పెద్దరికం మనం చూసాం. ఆయన పొంగనూరులో పోలీసుల మీద చంద్రబాబు పక్కా స్కెచ్ గీసి రెక్కీ చేయించి ముందు రోజే అసలు పొంగనూరులో ప్రోగ్రాం లేదు, అంగళ్ళు అంగళ్ళలో ప్రాజెక్ట్ చూడాలి, అక్కడ విలేకరులకి సొదంత చెప్పాలి, ఈయనేదో తగలెట్టి చచ్చినట్టు మనం ప్రాజెక్టులు ఉద్ధరించినట్టు. చిత్తూరుకి కృష్ణానది నీళ్లని తీసుకెళ్లిపోయినట్టు, ఈయన ఒక అపర భగీదరుడైనట్టు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గేట్లన్నీ మూసేసి తాళాలు వేసేశాడు, నీళ్లు రావట్లేదు చిత్తూరుకి అని చెప్పని తప్పుడు వార్తలు చెప్పాలి, తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టాలి. మరి ప్రోగ్రాం లేనప్పుడు ముందు రోజు వచ్చి అక్కడే ఈ కర్రలు దాయటం ఏంటి? కర్రలు అప్పుడప్పుడు కర్రలు ఎక్కడి నుంచి వచ్చినాయి, రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? పోలీసుల మీద దాడి చేయడానికి కర్రలు ఎక్కడై, రాడ్లు ఎక్కడై, రాళ్ళు ఎక్కడై, తలకాయలు పగిలేంత రాడ్లు ఎక్కడై, చేతులు విరిగేంత రాళ్ళు ఎక్కడై, కళ్ళు పోయేంత రాళ్ళు ఎక్కడై? పొంగనూరు బైపాస్ లో ఇవన్నీ కుట్రపూరితంగా రెక్కీ చేసి ముందు రోజే ఇవన్నీ దాచుకుని ఒక పథకం ప్రకారం పోలీసుల మీద దాడి చేసి తద్వారా పోలీసు కాల్పులకి ఓపెన్ చేయాలి, ఓ 10 మందో 15 మందో టీడీపీ వాళ్ళు చచ్చిపోవాలి కాల్పుల్లో,